అందరూ బాగున్నారా? ఏంది సమీరా వీడియోలోకి వచ్చేసింది అనుకున్నారా? ఈరోజు వీడియో ఏం లేదండి, అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. అన్బాక్సింగ్ వీడియో అంటే ఏం తెప్పించానంటే జ్యూసర్, వెజిటేబుల్ జ్యూసర్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ చేసుకోవడం. నేను కొంచెం మంతెన సత్యనారాయణ సార్ని ఫాలో అవుతాను. నాకు కొంచెం ఈ మధ్యన పింపుల్స్, అందులో స్కిన్ కూడా మచ్చల్లాగా వచ్చేసినాయి. ఎన్ని హెల్తీ టిప్స్ వాడుతున్నా అది తగ్గట్లేదు. హోమ్ రెమెడీస్ ఆ టిప్లో ఒక భాగంగా రోజు ఒక క్యారెట్, ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగాలని చెప్పారు హెల్త్ టిప్స్లోన. అలా చేయాలనుకున్నాను. మిక్స్లో గ్రైండ్ చేసుకొని తాగడం పెద్ద ప్రాసెస్ అని, నెట్తో పడేసి అట్లా తీసుకోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది, కానీ పీచు పదార్థం అంతా తీసేసినట్టు ఉంటుంది జ్యూస్లోన. నెట్లోనే సగం వెళ్ళిపోతుంది కదూ, అందుకనే జ్యూసర్ ఇక్కడ ఆదోన్లో చాలా షాపుల్లో కూడా చూశాను, దొరకలేదు. నేను ఒక వీడియోలో మాపల్లె వంట సిస్టర్ వీడియోస్లో చూశాను వాళ్ళ ఇంట్లో ఇలాంటి జ్యూసర్. అలాంటిది మా ఆయన నిన్న కర్నూలు వెళ్ళింటే తీసుకొచ్చారు. నైట్ నుంచి ఎప్పుడైతే తీసి చూద్దామా అని ఎగ్జైట్గా ఉన్నాను. మీకు ఈ వీడియో షేర్ చేయాలనిపించింది. చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. మాపల్లె వంట యూట్యూబర్ అండి, ఆ సిస్టర్ వాళ్ళతో ఉంది. నేను కొంచెం ఆ సిస్టర్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదాన్ని, ఒక 4-5 మెంబర్స్ని ఫాలో అయ్యేదాన్ని. వాళ్ళ ఇంట్లో చూశాను నేను ఇలాంటి జ్యూసర్, బాగుంది కదా. ఏమో మరి, మేము ఏ సామాన్లు కొన్నా రెడ్ కాంబినేషన్తో దొరుకుతాయండి మాకు షాప్లో కూడా. ఈయన మా ఆయన వెళ్ళిన షాప్లో ఒక పీస్ ఇంకొకటి మోడల్గా పెట్టారంట, అనుకోకుండానే తీసుకొచ్చారు, కానీ రెడ్ కాంబినేషన్తోనే దొరుకుతుంటాయి. మా కిచెన్ కబోర్డ్స్ రెడ్ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ రెడ్ కలర్స్తోనే దొరుకుతుంటాయి మాకు సామాన్లు. ఒక జార్ అది చాలా బరువుగా ఉంది. మిక్సీతో పని లేకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. జార్కి కిందనే చిన్న మోటారు ఇచ్చింటారు, బాగుంది కదూ. ఇలా సపరేట్ ఇక్కడ ఆదోన్లో చూశానండి, 2-3 షాప్స్ అడిగాను, ఇలాంటివి దొరకలేదు. మామూలు ఇలాంటి మిక్సీ జార్ టైపు ఇస్తా ఉన్నారు జ్యూసర్ అంటే, వెజిటేబుల్స్ జ్యూసర్ అంటే. నేను ఇలాంటివి కావాలని నాకు ఉండింది, కానీ కర్నూలులో తీసుకొచ్చారు ఈయన. ఇది చిన్న జారు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి కూడా కొంచెం ఉంటాయి కదూ, వాటిని చిన్న జార్లో ఇలా వేసి ఇలా క్యాప్ లాగా పెట్టేసి ఇలా పెట్టేయడం. ఇలా మామూలుగా ఇది ప్లగ్ ఇచ్చారు కదూ, ప్లగ్కు ఆన్ చేయడమే అంతే, ఇంకా స్విచ్ ఆన్. ఇంకేమో ఇచ్చినారు కదా, దీనికి ఆఫ్ ఆన్ లేదు, డైరెక్ట్గా బోర్డు దగ్గర ఉంటుంది కదా స్విచ్, అదే ఆన్ ఆఫ్. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత, బ్లెండ్ చేసుకున్న తర్వాత 2 క్యాప్స్ ఇచ్చినట్టున్నారు. నేను చూసిన వీడియోలో ఒక జారు ఉండేది, ఇంకా ఏమున్నాయి, బుక్స్ ఉన్నాయి, జ్యూస్ జ్యూస్ బుక్సా, న్యూట్రి బ్లెండ్, లుక్ గుడ్ ఫీల్ గుడ్, న్యూ ఇంప్రూవ్డ్. ఒకసారి టర్న్ చేయి పేపర్, పేపర్ ఓపెన్ చేయాలా? ఓపెన్. అన్నీ దీనికి సంబంధించిన మెథడ్స్ ఉంటాయి. ఇంకా ఇలా జ్యూస్ ఎలా తయారు చేసేసుకోవాలి, కొన్ని వెరైటీస్ ఇచ్చారండి. అన్ని జ్యూసెస్, స్మూతీస్, సాస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటాను నేను చూశాను. స్మూతీస్, కుకుంబరు, యాపిల్, పప్పాయ, ఆల్మోస్ట్ అన్ని డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పేస్ట్స్ అన్ని కొత్త వెరైటీస్ ఉన్నాయని పేర్లు కూడా చూస్తా అంటే కొత్త కొత్తగా ఉన్నాయి. క్రీమీ బ్లూ చీజ్ డిప్ అంట,
ఫ్రెష్ వెజిటేబుల్ అండ్ పన్నీర్ స్టఫింగ్ చాలానే ఉన్నాయండి. నో నేమ్స్ చూస్తే అర్థమవుతుంది కదా ఇన్ని వెరైటీస్ ఉన్నాయి బుక్లో. ఓ ఇంకో పేజీ ఉందా? ఇంగ్లీష్ నేమ్స్, ఇంగ్లీష్ నేమ్ ఒక సైడ్, హిందీ నేమ్ టూ పేజెస్. వెరైటీస్ ఉన్నాయి, టూ పేజెస్ వెరైటీస్ ఉన్నాయి. చూద్దాం దీంట్లో ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. టూ పేజెస్ వెరైటీస్ ఉన్నాయి కదా. ఇది ఎందుకు ఫోల్డ్ అయింది? ఓహో చార్ట్ ఇచ్చారా? మీల్స్ అదే డైట్ చార్ట్ ఇచ్చినట్టున్నారు. మీల్స్ మండే ట్యూస్డే అట్లా వీక్లీ మనం ఎలా డైట్ ఫాలో అవ్వాలో ఆ డైట్ చార్ట్ ఇచ్చారండి. జ్యూసెస్ ఇంకా ఏదో ఉంది. మండర్ చెఫ్ పేరు. ఇది ఎలా వాడాలో ఇది డెమో లాంటిది ఇచ్చారు. డయాగ్రామ్తో ఇచ్చారండి. మిక్సీ జార్ చూద్దాం. ఫిగ్ దీన్ని కడగకూడదంట వాటర్తో, అసలు టిష్యూతో తుడుచుకోవాలి. కడగచ్చు కదా, చిన్న క్లీనింగ్ ప్రాసెస్ ఇది. ఇది దీంట్లో చూద్దామండి. ఏమో ఉంది కదా దీంట్లో, ఒక జార్ ఇచ్చారు. ఇలాంటిది ఇచ్చేవాళ్ళండి నాకు ఇక్కడ ఇక్కడ షాప్లో. జ్యూసర్ అంటే దీంట్లో మధ్యలో ఒక నెట్ లాంటి పైపు ఇచ్చి సేమ్ ఇలాగా మిక్సీకి పెట్టుకోవచ్చు అన్నట్టు ఇచ్చారు. మా మిక్సీ కంపెనీ ఏదో అడిగి అలాంటివి చూపించారు. తీసుకొచ్చి నేను కానీ రిటర్న్ చేశాను, అది కరెక్ట్ కాదనిపించింది. చాలా రోజుల నుంచి ట్రై చేశానండి దీనికోసం నేను. ఇది ఇలానే అన్నమాట, దీనికి ఇలా ట్యాప్ చేసుకోవాలేమో. ఇలా థ్రెడ్ టైప్ ఉందండి ఇక్కడ. దీంట్లో ఏ కావాలో వేసుకొని ఇట్లా రిటర్న్గా మనం దీన్ని సెట్ చేయాలి. మిడిల్లోది ఇలా బ్లైండర్ అంటే ఇదే ఇంపార్టెంట్, మిషను ఇది ఇంపార్టెంట్ అండి. దీనికి టూ జార్స్ ఇచ్చినారు. ఏదైనా దీంట్లో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా దీంట్లో కట్ చేసి వేసుకోవాలి. ఇలా నట్ థ్రెడ్ టైప్ ఇచ్చారు, ఇలా టైట్గా పెట్టేసి రిటర్న్లో ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మనం ప్లగ్కి ఇది పెట్టుకొని స్విచ్ ఆన్ చేస్తే బ్లైండ్ అయిపోతుంటుంది. మరి ఇలా తీసుకొని రిటర్న్ చేసి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇలా రాంగ్, ఇది రాంగ్ అండి. ఇక్కడ బుక్లో ఇచ్చారు కదా, ఇది గ్రైండ్ చిన్నదానికి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి ఏమైనా చిన్న ఉంటాయి కదా ఐటమ్స్, ఇది ఇలాగా. నేను ఇది బ్లెండ్ అండి, ఇది గ్రైండ్. నేను ఇది మిక్సీ జార్ టైప్ అనుకున్నాను. ఇలా సారీ, ఇది దీనికి బ్లెండ్కి, ఇది పెద్దది ఇది చిన్నది అన్నట్టు. దేంట్లైనా వెజిటేబుల్స్ ఏదైనా ఫ్రూట్స్ కానీ కట్ చేసుకొని ఇలా పెట్టేసి దీనికి పెట్టుకోవాలి. దీనికి మాత్రమే ఇది గ్రైండ్కి సంబంధించింది, చిన్నది కాబట్టి. దీని బ్లేడు వేరేలాగా ఉంది, మన మిక్సీలో చిన్న జారుకుంటుంది కదా అలానే ఉంది. దీనికి మాత్రమే ఇది బుక్లో ఇక్కడ ఇచ్చారు. దీని బ్లేడ్ ఎట్లా చెప్పి? దీని బ్లేడు అదే జ్యూసరు డబల్ ఇచ్చారు. మిక్సీలో లాగంటివి ఉంటాయి కానీ షార్ప్గా ఉంటాయి అన్నమాట. పైకి జ్యూసు వేసినా కూడా ఏమి నెట్టులో పడేసే పని ఉండదు. ఇది చూసినా నేను, ఇది బ్లెండ్. ఇది ఏదైనా ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ఐటమ్స్ అంటే ఎక్కువ ఎక్కువ ఉండే వాటికి ఇది పెట్టుకోవాలి. దీన్నే తీసి మళ్ళీ దీనికి సెట్ చేసుకోవాలి.
క్యాప్స్ ఉన్నాయి కదా, దీనికి దీనికి క్యాప్ ఇది. అండ్ ఇది నెట్ మా నెట్ ఒక చిన్న చిన్న పాటి దీనికి ఇది. టూ క్యాప్స్ ఇచ్చారండి, ఒక హోల్స్ ఉన్న క్యాప్స్ ఇచ్చారు. ఏదైనా సమ్మర్లో అలాంటివి ఉంటాయి కదా, జార్లోనే స్టోరేజ్ చిన్న కంటైనర్గా ఉంది కాబట్టి ఇలానే పెట్టుకోవచ్చు. ఈ టూ క్యాప్స్ మనకు హోల్స్ అవసరం లేదనుకుంటే స్టోర్ చేసుకునేలాగా ఇలా ఇచ్చారు. దీనికి సెట్ అవుతుంది, దీనికి సెట్ అవుతుంది ఈ క్యాప్స్, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా 3 ఐటమ్స్ ఇచ్చారు, 1, 2, 3 ఐటమ్స్ ఇచ్చారండి. దీని కాస్ట్ చూసారా అన్బాక్సింగ్ వీడియో, దీని కాస్ట్ ఎంతో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూస్తాను మీరు ఎంత కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ట్రై చూస్తాను నేను కూడా. చెప్పండి కామెంట్ సెక్షన్లో, కామెంట్ తప్పకుండా చేయండి. కొత్తగా ఎవరైనా మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.